దేశంలో కోనసీమకు గుర్తింపు తెచ్చిన రంగం కొబ్బరి రంగమని వ్యవసాయ శాఖ మంత్రి కుర్సాల కన్నబాబు అన్నారు. కొబ్బరి ధర తగ్గినప్పుడల్లా నాఫెడ్ కేంద్రాలు ఏర్పాటు చేసి కొబ్బరి రైతులను ఆదుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లా అంబాజీపేట వైఎస్ఆర్ ఉద్యాన పరిశోధన కేంద్రంలో కొబ్బరి మేళా కార్యక్రమంలో ఆయనతో పాటు మంత్రి పినిపే విశ్వరూప్, ఎంపీ అనురాధ, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. చూస్తే నేను ఆగుదాం అనుకున్నా, ఇంకా సరే బస్ ఆగదు అనుకున్నా. చిత్తశుద్ధి జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు నాణ్యమైన ఉత్పత్తులను అందించడంతో పాటు చివరికి కొనుగోలు కేంద్రాలుగా కూడా రైతు భరోసా కేంద్రాలు పనిచేస్తున్నాయి. 147 వ్యవసాయ ప్రయోగశాలని, అగ్రి ల్యాబ్స్ ని, ఇంటిగ్రేటెడ్ ల్యాబ్స్ ని ఇవాళ రాష్ట్రంలో నెలకొల్పుతున్నాం. 13 జిల్లాల్లో జిల్లా స్థాయి ఇంటిగ్రేటెడ్ ల్యాబ్స్ నెలకొల్పుతున్నాం. రైతుల కోడింగ్ సెంటర్లు 4 నెలకొల్పుతున్నాం. రైతుకి అవసరమైన మౌలిక వస్తువులు పెద్ద ఎత్తున చేస్తున్నాం. 15,000 కోట్ల రూపాయలతో మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్స్ అని రాష్ట్రంలో ప్రతి గ్రామంలోని గోడౌన్లు, కోల్డ్ స్టోరేజ్లు, కోల్డ్ రూమ్స్, ఎస్ఐ ఎక్విప్మెంట్, డ్రైవింగ్ ప్లాట్ఫామ్స్, కావలసిన ప్రతి ఒక్క సౌకర్యాన్ని ఏర్పాటు చేయడానికి అన్ని సన్నాహాలు చేశాం. తొలిదశ కార్యక్రమాలు ప్రారంభమైన గోడౌన్ నిర్మాణం ప్రారంభమైంది. టెండర్లు పూర్తయి. ఏదో ఒక వార్తను పట్టుకుంటారు, ఏదో పత్రికలో ఎవరో రాసిన వార్త వాళ్ళే రాయిస్తారు. మళ్ళీ తిరుమూర్తి గారు చెప్పినట్టు వాళ్లే ప్లాంట్ చేస్తారు, వాళ్లే మాట్లాడతారు. గోబెల్స్కి వారసుల కంటే ఇంతకన్నా దారుణంగా ఎవరో బతకలేదు. ఇది రైతు వేదిక కాబట్టి మాట్లాడాల్సి వస్తాం. కంపారిజన్ కోసం మాట్లాడతాం. దయచేసి రైతుని రాజకీయానికి కేంద్రంగా చేయొద్దని ఈ వేదిక మించి నేను తెలుగుదేశం పార్టీ నాయకులను కోరుతున్నాను. ఎన్నాళ్ళు మీరు ఇలా కళ్ళబొల్లి కబుర్లు చెప్తారు, చిత్తశుద్ధి చూపించండి, ప్రజల్లో పరపతి పెంచుకునే ప్రయత్నం చేయండి. వాళ్ళ వైఎస్ఆర్ ఎందుకు గుర్తొస్తారంటే రైతు బాంధవుడిగా గుర్తొస్తారు. వ్యవసాయం దండ కాదు, పంటకు చేస్తానని ఆయన చెబితే నేను నాన్న ఒక అడుగు ముందుకేస్తే 4 అడుగులు నేనేస్తానని చెప్పి ఇవాళ ప్రతి అంశంలోని రైతు పక్షాన్ని నిలబడి చూపిస్తాం. అందుకే మేము చెప్తున్నాం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రైతు పక్షపాతి, ఆయన బాటలో నడుస్తున్న మేమందరం కూడా రైతు పక్షాన్ని నిలబడతాం. రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం, వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం అని చెప్తున్నాం. ప్రతి సందర్భంలోనూ